యుద్ధముల్లో యోధుల్ని తుపాకి ముద్దాడే, ఆ తుడలు ముద్దాడే, ఒరిగిన వీరుణ్ణి భూ తల్లి ముతాడే, నా ఒరిగిన వీరుణ్ణి భూ తల్లి ముతాడే, రణభూమి ముద్దాడే. ఈ కష్టాలు ఏంటి అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఆయన వేరు నేను వేరు, ఏమి ఏమి అంటే ఒక జత బట్టలు కూడా లేవు అన్నమాట మాకు. అలాంటి ఆయన మీద ఇప్పుడు విమర్శలు కూడా వస్తుంటాయి కదా, అలాంటివి ఎప్పుడైనా చదివినప్పుడు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మా పిల్లలు ఏం సెటిల్ అయిపోయింది బిడ్డ, ఏం సెటిల్ కాలేదు మా పిల్లలు. రెండో బాబు చనిపోయిండు. ఏం పట్టించుకోక నేను పొద్దున్న పోయి సాయంకాలం వస్తుంటే. మీరు ఎప్పటిదాకా ఈ కష్టాలు అనుభవించారు? ఏమైనా చంద్రశేఖర్ వచ్చినప్పుడు కూడా మాకేం సుఖం ఉంది, మా ఏం లేదు. అంటే అటువైపు పార్టీ తరఫు నుంచి మీకు ఏమి? అందరు అనుకుంటారు పార్టీ బాగా హెల్ప్ చేస్తారని. ఇప్పుడు గవర్నమెంట్ ని మీరు మీకేమన్నా ఒక ప్రశ్న అడిగే అవకాశం వస్తే మీరు ఏమడుగుతారని? యుద్ధముల్లో యోధుల్ని తుపాకి ముద్దాడే, ఆ తుడలు ముద్దాడే, ఒరిగిన వీరుణ్ణి భూ తల్లి ముతాడే, నా ఒరిగిన వీరుణ్ణి భూ తల్లి ముతాడే, రణభూమి ముతాడే. ఇంటర్వ్యూలో గద్దర్ గారు పదే పదే తన సహచరి తనకు ఎంత బలమో ఆమెను ప్రస్తావించారు. ప్రస్తుతం విమల గారు మన దగ్గర ఉన్నారు, విమల గారితో మాట్లాడదాం. చాలా చెప్పారు మీ గురించి. ఆ కాల్పులు జరిగినప్పుడు ఏప్రిల్ 6వ తేదీ మీరు ఎట్లా కాపాడారు, ఎట్లా హాస్పిటల్ కి తీసుకెళ్లారు, అప్పుడు మీరు చేసిన ఫైట్ ఏంటి, ఇవన్నీ చెప్పారు. ఆ టైంలో మీ ఫీలింగ్ ఎట్లా ఉన్నింది? మా ఫీలింగ్ అంటే ఆయన బతికేయాలనే, రక్తం ఎక్కువ పోతే చనిపోతారు కదా, రక్తం అంతా బాగా అన్ని దెబ్బలు కదా, రక్తం అంతా పోతే చనిపోతాడేమో అనేసి అని. వారు ఇక్కడ ఇంత దూరం అన్న పోలేదు, ఆయనను స్కూటర్ మీద పెట్టుకొని మా బాబు నడిపించిండు, నేను వెనకాల పెట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళిన. ఇక్కడ రోడ్డు మీద నేను డాక్టర్ దగ్గర తీసుకుపోతే నేను చూడను, మీరు పెద్ద ఆసుపత్రికి పోండి అనేసి అన్నారు. మళ్ళీ అక్కడ ఒక ఆటోని మాట్లాడుకొని ఆటోలో తీసుకొని పోయినాం. పోతే ఏడుస్తూ ఉంటుంటే ఏడువకు అక్కడ గాంధీలు ఎవరు పట్టించుకోరు, గద్దర్ మీద కాల్పులు జరిపిన అని చెప్తే పట్టించుకుంటారు అని ఆయనే చెప్పారా? చెప్పిన అన్ని చెప్తున్నాడు, నాకు ధైర్యం చెప్తున్నాడు. ఇంకేం కాదు, నాకేం కాదు అని చెప్తున్నాడు. ఎక్కువకు నువ్వు ధైర్యంగా ఉంటే మంచిగా నేను బతుకుతా అనేసి అంటున్నాడు. ఇక అక్కడ పోయి దిగి గద్దర్ మీద కాల్పు చెప్పిన డాక్టర్, రండి రండి అనేసి అనగానే పాపం డాక్టర్లు అందరు ఊరుకొచ్చి స్టేషన్లో తీసుకొని పోయిండ్రు. ఇంజక్షన్ కావాలంటున్నారు, ఏం డబ్బులు తీసుకొని పోలే. ఇంకా ఒక ఆయన పెట్టిన కాలు మొక్తమా, ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇయ్యారా అనేసి అని అడిగిన. అడిగితే ఆయన లేవమ్మా అనేసి అన్నాడు. ఇంకొక 5 రూపాయలు కాలు మొక్తానా, ఒక 100 రూపాయలు ఇవ్వండి, నేను గద్దర్ మీద కాల్పులు జరిపిన అంటే ఆయన 100 రూపాయలు తీసి ఇచ్చిమా, తీసిస్తే 500 ఇచ్చిండు. ఇస్తే బాబుకి ఇస్తే పోయి ఇంజక్షన్ తీసుకొని వచ్చిండు. ఇచ్చినాక తన అన్కాన్షియస్ అయిపోయిందంట అప్పటికే. ఇక అక్కడ నుండి ఇక మొత్తం జనాలంతా వచ్చేసి మా ఒక 5 నిమిషాలలో మొత్తము అక్కడ హాల్ అంతా నిండిపోయింది. ఇక నేను ఏ మూలకు పోయినానో తెలియదు. ఇక అందరూ నిమ్స్కి వెళ్ళిపోదాం, నిమ్స్కి తీసుకెళ్ళాలా అనేసి అని నిమ్స్కి తీసుకొని వెళ్ళిపోయినారు. నేను ఒంటరిగా అయిపోయినా. మళ్ళీ ఒక సిస్టర్ వచ్చి, నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు కదమ్మా రా, నా కార్లో తీసుకెళ్తా అని మళ్ళీ నిమిషకు తీసుకొని వెళ్ళినారు. ఆయనతో పాటు వెళ్ళిపోయారు, ఆయన తీసుకెళ్ళిపోయారు కానీ మీరు అక్కడ ఉండిపోయారు. కన్ను ఉండిపోయినా ఇక ఎవరు పట్టించుకుంటలేదు నన్ను. అంత రక్తం అంతా మొత్తం చీర అంతా రక్తమే అనమాట. ఇట్లా మీది ఇట్లా వేసుకున్నా అనమాట, ఇట్లా చిన్నపిల్లలు ఎట్లా వేసుకుంటారు అట్లా వేసుకొని తీసుకొని పోయినా అనమాట. మొత్తం ఒళ్ళంతా రక్తమే నాకు కూడా. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆయన, విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయారు కదా. అప్పుడు మీరు పిల్లల్ని పట్టుకొని, చిన్న చిన్న పిల్లలు, అప్పుడు
ఎట్లా నిలదొక్కోగలిగారు? పిల్లల్ని ఎట్లా చదివించారు? మళ్ళీ ఘోరమ్మ చిన్న తన అజ్ఞాతం వెళ్ళిపోయినప్పుడు పాప 4 సంవత్సరాలు ఉన్నది, చిన్నబాబు 5 సంవత్సరాలు, పెద్దబాబు 7 సంవత్సరాలు ఉండే. ఇద్దరు పిల్లల్ని హాస్టల్ వేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయాక పాప ఒక్కదాని ఉండే, మా అమ్మ ఉంటుండే, మా అత్తయ్య ఉంటుండే. ఇంకా మా అత్తయ్య 1 సంవత్సరం దాకా చూసింది, ఇంకా రాడు అనేసి అని తను వెళ్ళిపోయింది కాదు పెద్ద కొడుకు దగ్గరికి. ఇక మా మమ్మీ ఉంటుండే. ఇక పొద్దున్న నేను 6:30కి వెళ్ళిపోతే రాత్రి 8 గంటలకు వచ్చేదానమా. అప్పుడు ఎంత నాకు జీతం చాలా తక్కువ ఉంటుండే. ఫ్యాక్టరీలో జాబ్ చేసేదానమా నేను, వర్కరే నేను కూడా. అయితే 2 గంటలు పని చేస్తే 12 పైసలు ఇస్తుండే. అట్లా 4 కాగానే నా 12 వస్తాయి కదా అని, నాకు వచ్చి చెప్తారేమో ఓటమి చేయమని చెప్తారేమో అని 4 గంటల నుండి వెయిట్ చేస్తుంటాం అన్నమాట మేము. అట్లా ఓటమి చేసి పిల్లల్ని ఫీజు వాళ్ళు భోజనం పెట్టిండ్రు, ఫీజు బట్టలు అన్నీ నేనే ఇప్పించినమా. పాపను స్కూల్కి పంపించడము, మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న రోజు మంగళవారం రోజు ఎప్పుడన్నా 1 నెల 2 నెలలకు ఒకసారి ఇంటికాడు ఉంటుంటే అనమాట. అంటే ఓటమి లేకుంటే ఇంటికాడు ఉంటుంటే. ఇక అప్పుడు పాప బాధపడుతుంది కదా, తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని తీసుకొని పోతారు కదమ్మా, మా పా ఎవరు రారు నాకు అని బాధపడుతుందేమో అని తీసుకుపోయి వదిలేసి వస్తుంటే, మళ్ళీ పాపను మళ్ళీ తీసుకొని వస్తుంటే, మధ్యాహ్నం తీసుకుపోయి అన్నం తినిపించుకొని వస్తుంటే, ప్రతి సెకండ్ సాటర్డే పిల్లల దగ్గర పోతుంటే పోయి పిల్లలను తీసుకొని వచ్చి మళ్ళీ మండే మార్నింగ్ 6 వరకు తీసుకొని హాస్టల్ వదిలేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. అట్లా బాగా కష్టపడ్డా. మళ్ళీ వస్తారు అనే ఆశ ఉన్నిందా మీకు? నాకు అట్లా ఏం అనిపించలేదు, వస్తాడు మళ్ళీ తిరిగి వస్తాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడ అనుకోలేదు అంటే ప్రోగ్రామ్ పోయిండు అనేసి అని అనుకున్న చాలా రోజులు సంవత్సరాల దాకా. మీరు వద్దని చెప్పడము ఇట్లేం చేయలేదా? ఏం తెలియదు, చెప్పలేదు కూడా. బట్టలకి అన్ని ఇంట్లోనే ఉన్నాయి కదా, ఇంకా ప్రోగ్రామ్ పోయిండు వస్తారు కదా అని అనుకున్న 1 సంవత్సరం అయినాక అంతే. తెలీదా మీకు పార్టీ అంతా తెలియదు, మా హైదరాబాద్ లా ఇవన్నీ తెలియదు. హైదరాబాద్ అమ్మాయి నేను కాచగూడా. అయితే ఇంకా రాడు అనుకున్నా సరే పిల్లలు నాన్న తను అన్నాడు మనం వెళ్ళిపోదాము పార్టీలో, పిల్లల్ని హాస్టల్ పాపను కూడా హాస్టల్ తీసి వెళ్ళిపోదాము అన్నాడు. మిమ్మల్ని కూడా తీసుకెళ్తానన్నారు అన్నాడు. అదే అంటే నాన్న నిన్ను వదులుతా కానీ పిల్లల్ని వదలను నేను అని అన్నారు. పిల్లల్ని పెట్టుకొని ఉంటాను నేను అనేసి అన్నమాట అని అంటే సరే అనేసి తననే వెళ్ళిపోయిండు. కానీ ఇట్లా పోతున్నానని అట్లా ఉండను ఏం చెప్పలేదు అనమాట. వస్తాడు కదా వస్తాడు కదా అని చాలా సంవత్సరాలు 2 సంవత్సరాల దాకా వెయిట్ చేసిన తర్వాత రాడు అనుకున్నా. తర్వాత ఎప్పుడో వస్తుండొచ్చు కానీ ఇప్పుడైతే రాడు అనుకొని డిసైడ్ అయిపోయాడు అనమాట. అట్లా 5 ఇయర్స్ పోయిండు కదమ్మా, 5 ఇయర్స్ పోయిండు. 5 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యా? 5 ఇయర్స్ వెనక్కి వచ్చాను. మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత కష్టాలు బిడ్డ. మామూలుగా వెళ్ళిన వ్యక్తి వెనక్కి వచ్చిన తర్వాత చాలా మంది ఆయన చుట్టూ జనము, లక్షల మంది పెద్ద పెద్ద సభల్లో పిలవడము రావడము. పాపను తన పాటలే డ్యాన్స్ చేస్తుండే బాగా. ఇంకా ప్రోగ్రామ్ తీసుకెళ్తారు పిల్లల్ని, అందరు పిల్లలు ఇక్కడ లోకల్ వాళ్ళ పార్టీ వాళ్ళు పాపను తీసుకొని పోదురు అనమాట. ప్రోగ్రామ్ ఇచ్చేసి వస్తుండే. ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్న రోజు నేను ఎంబడి తీసుకొని నేను పోతుంటే, అంబేద్కర్ జయంతి రోజు కంపల్సరీగా లీవ్ పెట్టుకొని పోతుంటే అక్కడికి ట్యాంక్ బండ్. పాప ప్రోగ్రామ్ ఉంటుండే ఇంకా కంపల్సరీగా పోతుంటే ఆ రోజు నేను. అంటే ఏంటి ఎప్పుడు ఈయన ఇక్కడ ఉండరు, మమ్మల్ని మాతో పాటు టైం స్పెండ్ చేయరు, ఎప్పుడు తిరుగుతుంటారు, ఈ కష్టాలు ఏంటి అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఏం లేదు మా, అంటే ఫస్ట్ నుండి అలవాటు అయింది కదా. ఫస్ట్ నుండి ఎప్పుడు తన ఇంటి దగ్గర ఉండి ఒక సినిమాకు పోయడం, ఒక ఫంక్షన్ పోవడము, ఒక ఎక్కడన్నా అంటే రిలేటివ్ వాళ్ళ ఇంటికి పోవడము, సావులో పోవడము, ఎక్కడ ఏమి ఆయన వేరు నేను వేరు. ఏం పట్టి తన నన్ను పట్టించుకోకపోతుంటే నేను తనను పట్టించుకోను. నేను ఇల్లు సంసారము ఏం లేకుండా చేసుకున్నాడు మా, నాకు ఏమి ఏమి అంటే ఒక జత బట్టలు కూడా లేవు అనమాట మాకు, ఏం లేకుండా చేసుకుని 40 రూపాయలలో మా పెండ్లు అయింది. ఏం లేకుండా చేసుకున్నాడు కదా. ఇక మా అత్తగారికి ఉంటారు కదమ్మా, ఏం లేకుండా చేసుకుంటారు కదా అనేసి
పని చేయాలా, కొల్లు చేయాలా, డ్యూటీ 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 చేస్తుంటే మా పిల్లలు బతికించుకున్నాలా అట్లా అని అదే ధ్యాసలో ఉండే కానీ ఇంకా దేని మీద ఉండకపోతుండే నాకు. ఇంటికి కూడా పోకపోతుంటే మా నేను పిల్లల్ని వదిలేసి ఇంకా ఎట్లా బాగా తిరుగుతుందని అనుకుంటారేమో జనాలు, ఆయన పిల్లలు ఉంటారు కదా వెయిట్ చేస్తారు అమ్మాయి టైంకి వస్తుంది అనేసి అని అన్నా అని ఇక్కడ పిల్లల్ని వదిలేసి పోకపోతుంటే ఎక్కడన్నా మా అక్క వాళ్ళ ఇంటికి పోతే పిల్లల్ని వెంబడి తీసుకొని పోయి తీసుకొని వచ్చేస్తుంటే అనమాట. నేను పిల్లలు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు, పెద్ద బాబు ఫీల్ అయ్యేది, ఇద్దరు చిన్న పిల్లలకు తెలియదు కానీ పెద్ద బాబు చాలా ఫీల్ అయ్యేది మా డాడీ ఎందుకు వెళ్ళిపోయాడు అని నా అంటే మనసులో పెట్టుకొని నన్ను ఎక్కువ ఆరాధ చేస్తుండే. అంటే నేను స్కూల్కి పోను హాస్టల్కి పోను అని అట్లా మొండికేస్తుండే. నాకు అర్థం కాకపోతుండే ఎందుకు ఈయన ఇట్లా చేస్తున్నాడు అని మళ్ళీ తర్వాత అర్థం చేసుకున్నా, ఓ తండ్రి లేడు కదా అనేసి ఇట్లా మొండికేస్తున్నాడు అంటే అడగలేక అని ఏమి నన్ను అడగలేక తను అట్లా మొండికేస్తుండే. మీరు ఎప్పటిదాకా ఈ కష్టాలు అనుభవించారు? నేను పెళ్ళైనప్పటి నుండి కష్టాలు పడుతున్నా బిడ్డ, నేను పెళ్ళప్పటి నుండి కష్టాలు పడ్డా. ఎప్పటిదాకా ఫ్యాక్టరీలో పనిచేశాను అన్నారు కదా, ఎన్ని ఏళ్ల పాటు చేశారు? నేను జాబ్ చేసినమా, నేను 16 సంవత్సరాల నుండి. మేము కూడా చాలా బీదోళ్ళు, మీ అమ్మోళ్ళు కూడా ఇంకా 9th క్లాస్ 10th క్లాస్ మధ్యలోనే 10th క్లాస్ డిస్కౌంట్ 9th పాస్ అయ్యి 10th లోనే నేను జాబ్ అయిపోయినా. అంటే తినెన్నిక లేకుంటే మా అక్క అంతకుముందే 10th ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉండి జాబ్ మీటర్ ఫ్యాక్టరీ జాబ్ జాయింది. తర్వాత నన్ను కూడా పెట్టించింది అనమాట. 16 సంవత్సరాలకే నేను జాబ్ చేసినమా. ఏం ఫ్యాక్టరీ అది? మీటర్ ఫ్యాక్టరీ ఎర్రగడల ఆల్వెన్ కంపెనీ ఉంది కదమ్మా, అక్కడ ఉంది ఎర్రగడల. అక్కడ ఇక అప్పటి నుండి మా డ్యూటీ డ్యూటీ ఇల్లు డ్యూటీ ఇల్లే తప్ప మా ఒక సినిమాకు పెళ్లి కాకముందు కూడా ఒక సినిమాకు పోకపోతుంటే డ్యూటీ డ్యూటీ ఇల్లు ఇదే చేసుకుంటుంటా అనమాట. నేను ఇక నేను మా అమ్మ మా అన్న ఉండే ఆయన వేరే అయిపోయిండు, నేను మా అమ్మ మా అక్క వాళ్ళు ఉండ్రి అందరం కలిసి ఉంటుంటాం అనమాట. ఇప్పుడు ఇప్పుడు లైఫ్ బాగుంది అని మీకు ఏ టైంలో అనిపించింది? ఆయన మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నా లైఫ్ ప్రశాంతంగా ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు ప్రశాంతంగా ఉందమ్మా, ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి కదా. మొన్న పోయిండు కదమ్మా, 3 డేస్ ముంగడ పోయిండు. ఏమైతుందో అక్కడ పోయి బెంగళూరు టేక్ కేసుకో ఏమైతుందో ఏమో ఒకటే టెన్షన్. పోయినప్పటి నుండి మాకు ఒకటే ఏమో నిద్ర పట్టదు, ఏమి చెప్తారో ఏమి చెప్తాడో అనేసి అని అమ్మ కూడా ఒక కేసు ఉండే దానికి పోయేసి వచ్చిండు, ఇంకా ఏమో కేసు ఉండే దానికి పోయేసి వచ్చిండు. ఇప్పుడు కేసులే ఇక ఇప్పటికి పెళ్ళి అయిపోయి 40 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ మాకు టెన్షనే ఇంకా. ఇప్పుడు తెలుగు ఏమైనా చంద్రశేఖర్ వచ్చినప్పుడు కూడా మాకేం సుఖం ఉంది, మా ఏం లేదు. ఆర్థిక పరమైన కష్టాలు కూడా పడుతున్నారు, కష్టాలు పడుతున్నాం కదమ్మా. అంటే గద్దర్ వైఫ్ అనే ఇమేజ్ మీరు అనుభవించారా? ఈమె గద్దర్ గారి భార్య అనేది జనాల్లోకి వెళ్తే ఎట్లా ఉండేది మీ పట్ల? అంటే అమ్మాయి కొంచెం సిన్సియరే బాగుంటది అనేసి అని అనుకున్న వాళ్ళు అనమాట. బాగా కష్టాలు పడ్డది, సంసారం నిలబెట్టుకున్నది అనేసి అని ఒక ప్రేమ ఉండే ఇప్పటికున్నది మా అందరికి అందరికి. అట్లాంటి ఆయన మీద ఇప్పుడు విమర్శలు కూడా వస్తుంటాయి కదా, అలాంటివి ఎప్పుడైనా చదివినప్పుడు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? బాధపడతామా, ఇంత త్యాగం చేసిండు, ఇల్లు సంసారం పిల్లలు. మా ఇప్పుడు వేరే పిల్లలు అందరు అమెరికాకి పోయి అక్కడంతా బాగా సెటిల్ అయిపోయింది, మా పిల్లలు ఏం సెటిల్ అయిపోయింది బిడ్డ, ఏం సెటిల్ కాలేదు మా పిల్లలు. పిల్లలు సెటిల్ అవ్వలేదా? అమ్మా ఇప్పుడు పిల్లలు సెటిల్ అవ్వలేదా ఇంకా? అంటే ఇప్పుడు ఫ్యాషన్ టెక్స్టైల్ అంటే పెద్ద చదివి పెద్ద ఆఫీసర్లు అట్లా ఏం కాలే కదా బిడ్డ. ఇప్పుడు పాప పిహెచ్డి చేసింది, స్కూల్ చూసుకుంటున్నది, రెండో బాబు చనిపోయిండు, ఏం పట్టించుకోక నేను పొద్దున్న పోయి సాయంకాలం వస్తుంటే ఈ పిల్లల్ని ఎవరు పట్టించుకున్న ఫ్యామిలీ ఎవరు పట్టించుకోలేదు. మా వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంకా మా ఫ్యామిలీ కూడా ఎవరు పట్టించుకోలేదు పిల్లల్ని. ఇక నేనే పట్టుకొని పిల్లల్ని పైకి మా అంకుల్ గురి అంకుల్ గద్దర్ గురించి పేపర్లు వస్తే పిల్లలకు చెప్తుంటే ఇట్లా పోయినా అనేసి అంటే మా బాబు ఇట్లా అనుకొని మెల్లగా లేచి వెళ్ళిపోతుంటే పెద్ద బాబు
అంటే అటువైపు పార్టీ తరఫు నుంచి మీకు ఏమి సపోర్ట్ లేదు మామకు? ఏమంటే అందరు అనుకుంటారు పార్టీ బాగా హెల్ప్ చేస్తారని, ఏ అన్ని ఏ విషయంలో మాకు హెల్ప్ చేయలేదు. మాకు పోయి నేను అప్పుడు చర్చల గురించి వచ్చారు కదా బిడ్డ అప్పారావు వాళ్ళు అందరు వచ్చారు కదా, అప్పుడు పోయి అన్ని బుక్స్ కింద అన్ని ఎత్తుకపోయి స్కూల్ గురించి ఇట్లా గొడవలు అవుతున్నాయి, మీరు ఇవన్నీ చదవండి, మీరు వాస్తవం తెలుసుకోండి, తెలుసుకున్నాకనే మీరు న్యాయం చేయండి అనేసి అన్ని పోయి ఏడ్చినా కూడా వాళ్ళు ఒక్క సమాధానం ఇయ్యలేదు మా వాళ్ళు. ఏమి మాకు ఎలాంటి సాయం లేదు. అయినా అంత దెబ్బ తగిలితే కూడా ఎవరో ఒక రూపాయి హెల్ప్ చేయలే మాకు. వాళ్ళు నిమ్స్ వాళ్ళే మొత్తం మందులు కనుక అంతా వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు కదమ్మా. ఇప్పటికీ ఆ కష్టాలు పడుతూనే ఉన్నాము అంటే అంతేనే కదమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ ని మీరు మీకు ఏమన్నా ఒక ఒక ప్రశ్న అడిగే అవకాశం వస్తే కేసీఆర్ గారు లేకపోతే గవర్నమెంట్ నో లేకపోతే ఇటువైపు ఆయన పనిచేసిన పార్టీస్ ని వాటిని మీరు ఏమడుగుతారని? వాళ్ళు ఇప్పుడు ఏం అడగరు కూడా. వాళ్ళు మీరు వాళ్ళని ఏమడుగుతారు అంటున్నా? వాళ్ళు అడగరు నేను చెప్పాను కూడా. వాళ్ళు అడిగేడుతుంటే ఎప్పుడో అడిగేడుతుండే కదమ్మా, అద్దె బదలిగినప్పుడే అడిగేడుతుండే ఏంది పరిస్థితి ఎట్లా అయింది అనేసి, అప్పుడే అడగలేదు ఇప్పుడు ఏం అడుగుతాను. ఇప్పుడు మీరిద్దరు చక్కగా ఒకే దగ్గర ఉండి కష్ట సుఖాలు పంచుకుంటూ అప్పుడు అవకాశం రాలేదు కదా. ఇప్పుడు ఎక్కువ టైం ఇంట్లో ఉండగలుగుతున్నారు. ఇంట్లో ఉండడు మా పొద్దున్నే వెళ్ళిపోతానే ఉంటారు. ఎక్కడ పోతున్నా ఏంది ఏం చెప్పాడు, ఇంటికి వచ్చిందాకనే తెలుస్తుంది దగ్గర పలా దగ్గర పోయినా అని చెప్పాడు. ఇంట్లోకి వెళ్ళి నేను అన్నే ఉంటే వెళ్ళిపోతానే ఉంటాడు అనమాట. తను ఏం చెప్పాడు, పోతున్నా నేను ఉంటా రాను భోజనానికి రాను అని ఏం చెప్పాడు, గమ్మున్న వెళ్ళిపోతాడు. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయా ఇద్దరికి? చనిపోయినా బాబు, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయమ్మా. అవును, బాబు చనిపోయాడు అన్నారు, దానికి కారణం ఏంటి? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఎందుకు చనిపోయారు? ఆరోగ్యం బాగాలేకనా? ఫిక్స్ వస్తుండే బిడ్డ, ఫిక్స్ వస్తుండే. చాలా చూపెట్టినాము అంటే ఫిక్స్ మామూలుగా అందరికి వస్తే కానీ లోబీపై అయిపోతుంది బాబుకు, లోబీపై చనిపోతున్నాడు. అయితే డాక్టర్ చెప్పింది అనమాట లోబీపై అట్లా ఫిక్స్ రాగానే మీరు డబల్ డికాసనే టీ పాలు పోయొద్దు, డబల్ చక్కెర వేసి తాగిపియాలని చెప్పింది అనమాట. ఈయన బిడ్డ చాలా బాగుంటాడు బిడ్డ, చాలా మంచోడు ఉండే, చాలా అంటే చాలా మంచోడు ఉండే బిడ్డ. డబల్ చక్కెర వేసి అక్కడ ఉన్నారా? గద్దర్ గారు కూడా ఉన్నారు అప్పుడు ఇంట్లోనే? తన ఊళ్ళోనే చనిపోయిందమ్మా. అప్పుడే బెంగళూరు పోయేసి వచ్చిండు, ఒక నెల పోయినండి. పోయి ఆ నైట్కి వచ్చిండు, తిన్నాము, తిన్నాక తన కూడా తిన్నాడు, తిని పండుకున్నానా అనేసి అన్నాడు. అనగానే ఇట్లా పండుకొని ఉంటున్నాడు, ఆ అనగానే పోయి మీద వేసుకున్నాడు. ఇప్పుడు మీదనే పోయింది బిడ్డ ప్రాణము. మీ లైఫ్ ని మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? ఇన్ని కష్టాలు పడ్డారు ఒక వ్యక్తిని పాటల్లోకి ప్రజల్లోకి పంపించడానికి, మీరు లేకపోతే ఆయన ధైర్యం చేసేవాడు కాదేమో. ఆయన నా వెనక ఆమె ఉండి నన్ను నడిపింది అనే గౌరవాన్ని మీకు ఇచ్చారు. మీ మీద ఒక పుస్తకం కూడా రాయబోతున్నాను అని చెప్పారు. చెప్పారా మీకు? రాస్తున్నారా రోజు? ఇదంతా చూస్తే మీకు మీకు మనసులో ఎట్లాంటి భావన కలుగుతుందని అంటే, నేను మా ఫ్యామిలీ ఇంత చదువుకుని ఇంత పేరు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మా, నాకు ఉంది కదా, నా భర్తకు ఇట్లా వచ్చింది కదా, కష్టాలు వచ్చినా కూడా పేరు కూడా వచ్చింది కదా, అది సంతోషము. అది చాలా సంతోషం. ఒక్క పాట హోలే హోలా హోలియోలం, హోలే హోలా హోలియోలం, హోలే హోలో హోలా హోలే హోలో హోలా. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దురు ముగ్గాడే, తొలి పొద్దును ముతాడే,
ముద్దాడే చిగురాకుల ముద్దాడే ఒత్తిల్లో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే కాలాసేపులను పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే నిల్లయేరు పారి పారి తల్లిని ముద్దాడే కన్న తల్లిని ముద్దాడే సంభ్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే హోలే హోలో హోలియోల హోలే హోలో హోలా ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే కోకిల రాగము ముద్దాడే పాడి పాడి ముంగా పోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే యుద్ధముల యోధుల్ని తుపాకి ముద్దాడే యుద్ధముల యోధుల్ని తుపాకి ముద్దాడే ఆ తూడలు ముద్రాడే ఒరిగిన వీరుణ్ణి భూ తల్లి ముద్దాడే నా ఒరిగిన వీరుణ్ణి భూ తల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే రణభూమి ముద్దాడే మాట్లాడతాం అంటే నన్ను సపరేట్ గా తీసుకోమను అప్పుడు మాట్లాడతా అన్నది ఒకసారి.